దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మార్చి నెలలో మొదటి దినంలో మొదటి వాగ్దాన సందేశం వినడానికి దేవుడి సన్నిధిలో మనం అందరూ వచ్చి ఉన్నాం. ఈరోజు మనకు అద్భుతమైన దినం. 2 నెలలుగా మనము సాక్షి అయిన దేవుడి గురించి ధ్యానం చేస్తున్నాం. ఈ నెలలో కూడా సాక్షి అయిన దేవుడి గురించే ధ్యానం చేయబోతున్నాం. 30 వందలుగా 60 వందలుగా 100% ఫలించి పెరగడానికి అపూర్వమైన ఒక సందేశం. ఈరోజు వాగ్దాన సందేశం మనం తీసుకుందాం. ప్రకటన గ్రంథం 3:14 లవోదిక సంఘానికి దూద రాయమని చెప్పినటువంటి కార్యం ఏమనగా, యథార్థతయు సత్యము కలిగిన సాక్షి అయినటువంటి దేవుని సృష్టికి ఆదిగా ఉన్న ఆమేన్ అనేటువంటి వారు చెప్పినది ఏమనగా, ఆమేన్. ఆమేన్ అనేటువంటి దేవుడు, దేవుని సృష్టికి ఆదిగా ఉన్న దేవుడు చెప్తున్నటువంటి కార్యం ఏమనగా, ఆయన సత్యానికి సాక్షి అయిన దేవుడు అంట. సత్యం అంటే నిజం కాదు, నిజం మార్పు చెందుతుంది, సత్యం ఎన్నటికి మారదు. అలాంటి దేవుడు ఆ దేవుడు ఆమేన్ అంట. ఆమెన్ అనేటువంటి దేవుడు చెప్పినది ఏమనగా అంటే, ఆమెన్ అనగా అలాగ జరుగుతునుగాక. ఆమెన్ అనగా ఆమ్ అనేటువంటి దేవుళ్ళు అన్ని సమాప్తం అనే అర్థం. ఆమెన దేవుడు ఎవరు? యేసు క్రీస్తువై ఉన్నారు. ఆయన గురించి ఇంకొక మాట చదువుదాం. 22:13 ప్రకటన గ్రంథం చెప్తుంది, నేను అల్ఫా ఒమేగాయు ఆది అంతము ముందున్నవాడు గడపడి వాడై ఉన్నాను చెప్పి చెప్తున్నాడు. అంటే అల్ఫా ఒమేగా ఆది అందం ముందువాడు వెనకవాడై ఉన్నాను గడపడివాడు. ప్రారంభం ముగింపు క్రీస్తు యేసులో జరుగుతుందని ఆయన్నే ఆమే అనేటువంటి నామంగా బయలుమరచబడుతున్నాడు. నన్ను వింటున్నటువంటి ప్రియ సహోదర సహోదరి, ప్రతి వారు కూడా ఈ ఆమే అనేటువంటి పదమును మన పితరులు ఎలా ఉచ్చరిస్తారంటే, ఆ ఊ ఇమ్ అనేటువంటి 3 అక్షరంతో ఉచ్చరిస్తారు. ఈ ఆ ఊ ఇమ్ను పలుకకుండా ఏ పని కూడా చేయరు. ఆమ్ అనేటువంటి పదమే ఆమెనై, ఆమనియు ఆమెనది యేసుక్రీస్తునామం. ఆమ్ అనేటువంటి పలుకబడుతున్నటువంటి మందిర ఉచ్చరణ ఓముగా మారిన ఓం అనేటువంటి పదానికి ప్రాముఖ్యమైన అర్థం ఆమ్ అనేటువంటి అర్థం. ఈ ఆమె అనేటువంటి ఆమెన్ను మన బలికి విధానం మనకు నెగటివ్ను తీసి పాజిటివ్ను మనకు కలిగిస్తుంది. ఆమెన్ ఆమ్ ఆమ్ అనేటువంటి మాటను 22 సెకండ్ ఇన్ అనేటువంటి మాటను 8 సెకండ్ ఉచ్చరించాను. చూడండి, ఆమెన్ ఉచ్చరిస్తే ఈ ఆమేన్ అనేటువంటి దేవుని వాక్ నామం మనలో రొటీనై పంచభూత శక్తుల చేత నింపబడి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తాయి. మన అనుకున్నదంతా జరుగుతుంది. దేవుడికే మహిమ కలుగునుగాక. ఈ ఆమేన్ అనేటువంటి దేవుడు, ఆమనియు ఓమనియు ఆమేనునియు బయలుపరచబడిన దేవుడు, ఈయననే ప్రారంభం, ఈయననే ముగింపు, ఈయననే ఆది, ఈయననే అంతము, ఈయనలోనే అన్ని కూడా పనిచేస్తున్నది. ఈయన లేకుండా ఏమీ కదలదు. నువ్వు లేవు, నేను ఏ మతం చెందిన వాడైనా కావచ్చు, ఏ స్థావరం చెందిన వాడైనా కావచ్చు, కానీ దేవుడు తన నామంలో బయలుపరిచిన కార్యం అర్థం చేసుకో. ఈ సందేశం, ఈ వాగ్దాన సందేశం మన జీవితం మరలు గొల్పే విధముగా మార్చబడడానికి సమర్పించాలి. చూడండి, యుగాన్స్వర మొదటి యుగాన్ పత్రిక 2:2 ఈ వాక్యం ఇలా చెలవిస్తుంది, ఆ జీవం బయలుపరచబడ్డది తండ్రి యొద్ద నుండి మాకు బయలుపరచబడినటువంటి నిత్యమైనటువంటి ఆ జీవమును మేము చూసి దాని గురించి సాక్ష్యం ఇస్తూ దాన్ని మీకు ప్రకటిస్తున్నాము. అంటే ఆ జీవం బయలుపరచబడ్డది ఎక్కడి నుంచి? తండ్రి యొద్ద నుండి బయలుపరచబడ్డది.
అది నిత్య జీవం కలిగినదై ఉన్నదని, నిత్య జీవమై ఉన్నది అని మేము దానికి సాక్ష్యం చెప్తున్నాం. ఎందుకంటే మాకు దేవుడు జీవం ఇచ్చాడు కాబట్టి. ఆ జీవం మాలో లేదంటే మేము ఎలా సాక్ష్యం చెప్తాం? సాక్షి అయిన దేవుడు జీవముగా మారి ఆమెనుగా నామం కలిగిన దేవుడు తన నిత్య జీవమును మనకి ఇస్తా అని వచ్చినప్పుడు ఆయన కొరకు సాక్ష్యం చెప్పకపోతే ఎలా? దానికి మేము సాక్ష్యం చెప్తున్నాం. జీవం కలిగిన సాక్షులం, జీవమును పొందిన వాడే జీవం కలిగిన వాడు. చూడండి, ఇంకో వాక్యం చదివించినప్పుడు మొదటి యోహాను పత్రిక 5:11 అంటుంది, దేవుడు మనకు నిత్య జీవము ఇచ్చి ఉన్నాడు, ఆ జీవం ఆయన కుమారుడు దగ్గర ఉన్నదన్న దానికి మేము సాక్షులము. నిత్య జీవం దేవుడు మనకి ఇచ్చున్నారు. ఆ జీవం అనేటువంటి యేసు క్రీస్తు ఆమెనుగా తండ్రిని దేవుడి దగ్గర నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఆ జీవం మనకు నిత్య జీవంగా దేవుడు ఇచ్చున్నాడు. 12 అంటుంది, కుమారుడు కలిగిన వాడే జీవం కలిగిన వాడు, దేవుని కుమారుడు లేనివాడు జీవం లేనివాడు. కుమారుడు లేనివాడు జీవం లేనివాడండి. నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావు? దేవుడు మాట అంటుంది, యేసు ఉంటేనే నీకు జీవం, అది లేకపోతే జీవం లేదు. మరి దేవుడు నీలో జీవం కలిగించాలి అంటే, నీ జీవం కలిగి ఉండాలి అంటే ఎంత గొప్పవాడుగా మార్చబడాలి. మరణించి బ్రతుకుతున్న మన జీవితంలో జీవం కలిగి మన నిత్య జీవం పొంది భూమిలో బ్రతకాలి. భూమి ప్రయాణం అయిన తర్వాత మన మరణం తర్వాత కూడా బ్రతకాలి అంటే నిత్య జీవం కావాలి. ఆ నిత్య జీవం కావాలంటే యేసు అనేటువంటి జీవం మనలో కావాలి. ఎలా? దానికి మనం సాక్ష్యం. చూడండి, 13 అంటుంది, మీకు నిత్య జీవం కలదు అని మీరు ఎరగాలి, దేవుని కుమారుడు అనేటువంటి నామం మీదట మీరు విశ్వాసం కలగడానికిను, దేవుని కుమారుడు అనేటువంటి నామం మీదట విశ్వాసం ఉంచిన మీకు దీన్ని రాసి ఉంచి ఉన్నాను. యేసు అనేటువంటి దేవుడి మీద విశ్వాసం కలగడానికి దేవుడు రాసి ఇచ్చినటువంటి లేఖన మీద వాయి యేసువే జీవం, ఆయన నిత్య జీవం ఉన్నది, దానికి మేము సాక్షులమై ఉన్నాం అని దేవుడు అంటున్నాడు. అల్ఫా ఒమేగా లాంటి దేవుడు, ఆ దేవుడు మన జీవితంలో వస్తే మరణమును గెలిచిన దేవుడు, నిత్య జీవం కలిగిన దేవుడు, మరణమును గెలిచి జీవం కలిగిన దేవుడుగా బ్రతికిన దేవుడు అంటున్నాడు, నువ్వు మరణించినా బ్రతుకుతావు. కుమారుడును విశ్వసించిన వాడే జీవం కలిగిన వాడు, మరణించినా బ్రతుకుతావు. నువ్వు మరణం నుంచి బ్రతకాలా, చావు కల నుండి బయటపడాలా? నువ్వు బ్రతికి తీరాలి అంటే యేసును పూర్తిగా విశ్వాసించు. ఆ దేవుడు అద్భుతమైన దేవుడుగా నీకు మార్పిస్తాడు. ప్రియ సహోదర సహోదరి, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికంటే జీవం లేని కార్యమును ఆరాధించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? యేసు క్రీస్తు ఎవరు, ఎలాంటి వారు, అన్ని గ్రంథాలు చెప్పినా దీనికి ఐడెంటిఫైన కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 22:16 అంటుంది, యేసువే దావీది యొక్క వేరును సంతతియును ప్రకాశమైన వేకు చుక్కగై, యేసువే దావీది యొక్క వేరును సంతతియు ప్రకాశమంతమైన వేకు చుక్కనై ఉన్నాను అని రాసి ఉన్నాడు. అంటే యేసు క్రీస్తు మహిమ కలిగిన జీవమై బయటకు వస్తాడు, నక్షత్ర వెలుగుతో వస్తాడు. కానీ ఆయన వచ్చే సందది ఏంటో తెలుసా? దావీది వేరు నుండి వస్తాడు. దావీది ఎవరు? 2500 కింద ఈ భూమిను యెరూషలేము నుండి ఏలిన గొప్ప మహారాజా. ఆయన సందది నుండి వస్తాడంట యేసు క్రీస్తు. దావీది తరం, మీరు ఏ తరంలోకి వెళ్ళి యేసురాడు? ఆ యేసులో ఏముందంట? జీవం ఉన్నది. ఆ జీవం మనకి ఏమవుతుందంట? నిత్య జీవం అవుతుంది. నిత్య జీవం పొందిన వాళ్ళు ఎవరైతారంట? సాక్షులం అవుతారు. నిజంగా నిత్య జీవం పొందాలనుకుంటున్నావా? ఆ నిత్య జీవం నీకు కావాలి అంటే నువ్వు యేసు నమ్మడంతో వేరే దాని లేనే లేదు. పూర్తిగా నమ్మాలి. ఆమేన్ అనేటువంటి దేవుడు, ఆయనలోనే ఆ ప్రారంభం ముగింపు ఉన్నాయి. నీ జీవితానికి ఒక ప్రారంభం యేసు క్రీస్తు జీవం కలుగుతుందిగాక. క్రీస్తు జీవం కలిగిన వాడు చెడు అలవాటు చెయ్యడు, చెడు అలవాటులో పానిసుడు కాడు, చెడు అలవాటులో మునిగిపోడు. మరణించి ఉన్న బ్రతుకుతున్న
చెడు అలవాటును విడిచిపెట్టలేనటువంటి ఘోర పాపములో ఉన్న నీకు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మరణమును ప్రతికింపజేయగలిగే ప్రతిక్కిన జీవం కలిగిన పునరుద్ధానం శరీరం కలిగిన యేసు క్రీస్తు యొక్క వాక్కు చెప్తుంది, ప్రియుడా నీ జీవం నిత్య జీవంగా మార్చబడదును గాక. మన మరణమును తొలగించి జీవం కలిగించే దేవునికి సాక్షిగా చెప్తున్నటువంటి కార్యం ఏంటంటే, సాక్షి అయిన దేవుడు ఆమెను ఆమెననే ఉన్నటువంటి ఆ దేవుడు అంటున్నాడు, నీ జీవితానికి మరలు గొల్పలేని గొప్ప అద్భుతం చేయడానికి ఆయన వేచి ఉంటున్నాడు. ప్రియ సహోదర సహోదరి, ఈ వాగ్దాన సందేశానికి నువ్వు సమర్పించినట్టయితే ఒక్కసారి నిన్ను నువ్వు సమర్పించుకుంటావా? మనం ప్రార్థన చేద్దాం. తండ్రి, జీవం కలిగిన దేవుడును మా కొరకు ఈ భూమికి పంపించావు, ఆయన విశ్వసించిన మాకు నిత్య జీవమును కలిగించావు. ఇదిగో ఈ టీవీ ద్వారా చూస్తున్నటువంటి వారికి ఆ నిత్య జీవం కలుగుదునుగాక, 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 కలుగుదునుగాక. దేవా, దేవా స్తోత్ర, ఈరోజే సమర్పించిన ప్రతి వారు తాకండి, వారిలో ప్రారంభం ముగింపు మీరుగా మారండి. దేవా, ఆమెనియు ఆమెననియు వారు మీ నామమును పలికి పొందలేని కార్యమును మంచి కార్యం దేవాన్ని చిత్తపర పొందడానికి కృప దయచేయండి. ఆశీర్వాదానికి ప్రారంభ ముగింపు మీరే దేవా, వెలుగైన దేవా, మాకు జీవమును దయచేయండి. మరణమును గెలిచి జీవించిన జీవం కలిగిన జీవితం జీవించడం కృప దయచేయండి. యేసు క్రీస్తును ప్రార్థించి మీ పాదములు మమ్మల్ని సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడిని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. నా పేరు పాస్టర్ ఫ్రాన్సిస్ జగన్. సూరారం ప్రాంతంలో ఐడి జుడిమెట్ల ప్రాంతంలో వాక్య దేవాలయంలో ఆరాధన జరుగుతుంది. ఆదివారం ఉదయకాలం 8 గంటల నుంచి 10:30 వరకు, మరియు తిమ్మాపూర్ కౌడిపల్లి మండలం మెదక్లో 11:30 నుంచి 1:30 దాకా ఈ ఆరాధన జరుగుతున్నాయి. మీరు తెలుగు వారు ఎక్కడ ఉన్నా, ఎక్కడ ఎలాంటి చోట్ల ఉన్నా, మీలో ఏ సమస్యలు ఉన్నా, మీకు మాంద్రికాల చేతబడుల ఏ కట్లు బంధకాల ఎవరైనా సరే మీరు మా దగ్గరికి రావచ్చు. ఆరాధనలు అటెండ్ చేయండి, మీ స్వస్థత పొంది విడుదల పొంది దేవుల్లో క్షేమం పొంది బ్రతికించబడిన వారికి వెళ్ళడానికి కృప దయచేయమని యేసు క్రీస్తు పేరిట ప్రేమ అవగణించడం అవగణించిన వారు పాస్టర్ ఫ్రెండ్ చేయాలి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.